పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గణేష్ మండపాల వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు ప్రత్యేక పూజలు చేశారు. దేవుని పూజల్లో మొదటి పూజ వినాయకుడి పూజ అని చెప్పారు. విఘ్నేశ్వరుని పూజించడం వలన సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక శ్రీరామ్నగర్లో పెద్ద ఎత్తున మహిళలు సామూహిక కుంకుమార్చన పూజలు చేశారు. సుల్తానాబాద్లోని పూసలో రోడ్డులోని గణపతి మండపం వద్ద పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాంధీనగర్ వినాయకుడి వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడారు. పూజలలో మొట్టమొదట చేసే పూజలలో వినాయకుడి పూజ అన్నారు. గణపతి మహారాజుకు పూజించడం వలన వర్షాలు సకాలంలో కురిసి పంటలు పండుతాయన్నారు. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించిన వారికి అంతా మంచి జరుగుతుందని చెప్పారు. నా ప్రజలు అందరూ బాగుండాలని, పాడి పంటలు బాగా పండాలని, వర్షాలు మంచిగా కురవాలని వినాయకుడిని వేడుకుని ఉన్నామని అన్నారు. వినాయకుడిని పూజించడం వల్ల శుభాలు కలిగి అంతా మంచి జరుగుతుందని, అందుకే మనం ఏదైనా పూజ చేసే ముందు వినాయకునికి మొదటి పూజ చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అంతటి పుష్పలత, అన్నయ్య గౌడ్, శ్రీనివాస్, రవికిషోర్లు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. భక్తులు కూడా గత 6 రోజుల ధర ఎత్తున విజ్ఞేశ్వరుడిగా రావడం చాలా సంతోషకరంగా వీళ్ళందరూ చేసేటువంటి భక్తి కార్యక్రమం ఉంటుంది. ప్రజలందరూ కూడా మంచి జరగాలని చెప్పి విజ్ఞేశ్వరుని వేడుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా